సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైన తరుణంలో సైబర్ క్రైమ్ సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని షీ టీమ్ సభ్యులతో పాటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసు అధికారులు పేర్కొన్నారు. శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గిరిజన మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థులకు షీ టీమ్స్తో పాటు సైబర్ క్రైమ్ అంశాలపై జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. యువతి యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ ప్రేమ్దీప్ సూచించారు. శనివారం రోజున తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్తో పాటు ర్యాగింగ్, యూటీజింగ్, ఫోక్సో తదితర అంశాలపై ప్రత్యేకంగా అవగాహన చేపట్టారు. షీటీఎం సేవలతో పాటు షీటీఎం ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు. ఏహెచ్టియు బృందం, కళా బృందం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయినట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని, వీలైనంత త్వరగా సైబర్ క్రైమ్ నేరాలను గుర్తించే పనుల్లో పోలీస్ శాఖ సహకరిస్తుంది అని పేర్కొన్నారు. మహిళా విద్యార్థులు ఆపద సమయంలో డయల్ 100తో పాటు షీటీఎం నంబర్ అయిన 7900113214 సంప్రదించాలని, సమస్యను మౌనంగా భరించకుండా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్తే త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి అని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రజనీతో పాటు వైస్ ప్రిన్సిపాల్ సుధా, షీటీఎం ఎస్ఐలు ప్రమీల, కానిస్టేబుల్ శ్రీధర్, ప్రభాకర్, విజయ్, అక్సర్ అధ్యాపకులు ఉన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత కూడా మనకు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అవి ఉంటాయి, వాటిని చేస్తే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మా డిస్టిక్ ఇప్పుడు సిరిసిల్ల డిస్టిక్ ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీకు అయినా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ త్రూ వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్లయితే దానికి మేము వెంటనే డైలీ మేము వాట్సాప్ చెక్ చేస్తూ ఉంటాం. ఏమైనా మెసేజ్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నాయని ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాని మీద కూడా ఆ మెసేజ్ చూసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్తే అందరూ తెలిసిపోతాం, మా ఇంటి దగ్గర తెలిసిపోతాం, వాళ్ళకి తెలిసిపోతాం, వీళ్ళు తెలిసిపోతాం అలాంటిది ఏమి ఉండదు. మీరు డైరెక్ట్ ఒక మీ ఫోన్లోకి ఇట్లా మెసేజ్ పెట్టేస్తే మళ్ళీ మీకు కాల్ చేస్తాం, మేమే కాల్ చేస్తాం, ఏమైంది ఏంది ఏం కథ, మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీ ప్రాబ్లం ఏంది మేమే తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ యూటీజింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా, ఎగెనెస్ట్ క్రైమ్, ఎగెనెస్ట్ ఉమెన్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వాట్సాప్ తోటి మాకు పంపిస్తే మేము చూసి మేమే మీ దగ్గరికి వచ్చి చేస్తాం. మేము మళ్ళీ పోలీసుల లెక్క కాకుండా ఇట్లా మఫ్తీ డ్రెస్లో వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మా కళా జాతర బృందం ద్వారా మీకు కొంచెం అవేర్నెస్ కల్పించే చేస్తాం, అందరూ సహకరించగలని కోరుతున్నాం.